వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. నగరంలో కూడా కుండపోత వర్షం కురుస్తుంది. అల్లూరి జిల్లా అనకాపల్లిలో భారీ వర్షాలు మొదలయ్యాయి. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మరోవైపు తీరం వెంబడి ఈదురుగాలులు బలం కావిస్తున్నాయి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నగరంలో కుండపోతగా కురుస్తున్న వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అప్రమత్తమైన అధికారులు పాత భవనాల్లో నివాసం ఉండొద్దని ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఇటు విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం విశాఖలో అయితే ఉదయం నుంచి వర్షం మామూలుగా పడుతున్నప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షాలు ఊపందుకున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా చాలా వరకు జలమయమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు భారీ వర్షంలోనే వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా తడిచినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వద్ద ఎక్కువగా ఉండకూడదు, బయటకు వచ్చేయాలని చెప్పేసి మరో సైడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే అవి పూర్తిగా తడిచిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణానైనా కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి బిల్డింగ్లో ఉండొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి విజయనగరం, శ్రీకాకుళంలో కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.